వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వైసీపీ కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా పుట్టినరోజు వేడుకలు. అభినందనలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు. అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శులు సస్పెండ్. మీడియా సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు. చోడమ్మ జయంతి వేడుకలు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. కడప శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అంజాద్ బాషా జన్మదిన వేడుకలను కడప నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. నగరంలో అనేక చోట్ల కేక్ కటింగ్లతో పాటు పలు సేవా కార్యక్రమాలను వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసి అన్నదానాలను, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ముందుగా వారు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భారీ కేక్ను ఎమ్మెల్యే అంజాద్ బాషా కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం పాతరిమ్స్లోని అల్సిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వారికి స్వయంగా వడ్డించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సాధారణ కార్పొరేటర్గా రాజకీయాల్లోకి వచ్చి కడప ఎమ్మెల్యేగా ప్రజల నుంచి గెలిచిన అంజాద్ బాషా ఇలాంటి పుట్టినరోజు వేడుకలను సుఖ సంతోషాల నడుమ జరుపుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు కడప శాసనసభ్యులు, కడప ముద్దుపీట అయిన వంటి ఎమ్మెల్యే అంజాద్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జన వికాస్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన ప్రజలకు మంచి మనిషి, మరి ప్రజల్లో ఉండే మనిషి, మరియు ప్రతి పేద ధనిక ఏం లేకుండా ప్రతి ప్రోగ్రాం అటెండ్ అయ్యే మంచి మనిషి అని నేను చెప్పుకుంటాను. కానీ వాళ్ళ గవర్నమెంట్ రాని వల్ల ఆయన కొన్ని ఏం కడపకు చేయలేకపోయినారు. కానీ మంచి మనిషి అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా ఈయనే ఎమ్మెల్యే అవుతారని నా అభిప్రాయం. అలాగే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సేవాకరం చేసి ముందుండాలని నేను కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన కడప శాసనసభ్యులు అయిన ఎస్బి అంజాద్ బాషా గారి జన్మదినోత్సవం సందర్భంగా అల్షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి జన్మదిన రోజులు ఈ అంజాద్ బాషా గారు జరుపుకోవాల్సిందిగా, మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా వారే మన కడప తరఫు నుండి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంచి ఉన్నత పదవులలో ఆశించాలని జన వికాస్ సేవా సమితి ఉపాధ్యక్షునిగా నేను కోరుకుంటున్నాను. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షుడు మరియు కడప జిల్లా కార్యదర్శులను సంఘం నుండి సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు తెలిపారు. ఇదే అంశంపై వారు కడపలో ఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన విద్యార్థి యువజన సంఘం అధ్యక్షునిగా అనంతరం జిల్లాకు చెందిన భాస్కర్తో పాటు రాష్ట్ర కార్యదర్శిగా కడపకు చెందిన సుబ్బరాయుడితో పాటు ఉపాధ్యక్షులు, సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, కడప జిల్లా కార్యదర్శి భరత్ను పార్టీ నుండి రిలీవ్ చేసినట్లు, వారిద్దరూ సంఘ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్న కారణంగా వారిని విద్యార్థి సంఘం నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వీరు ఇకపై తమ సంఘం పేరును దుర్వినియోగం చేస్తే చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన కమిటీగా ఎన్నికైన వారు రేపటి నుండి విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతర పోరాటాలు చేసి పరిష్కారం అయ్యే వరకు ఉద్యమిస్తారని తెలిపారు. ఈరోజు రాయలసీమ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర కమిటీ నుంచి కూడా కొంతమంది రిలీవ్ చేయడం అనేటువంటి జరిగింది. అందులో
ప్రధానంగా కడప జిల్లా కార్యదర్శి భరత్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ను రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నుంచి రిలీవ్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు కూడా రాయలసీమ విద్యార్థి యువజన సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశారు, సంఘాన్ని ఐక్యతను దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ వారిద్దరిని కూడా పూర్తిగా రాయలసీమ విద్యార్థి సంఘానికి రిలీవ్ చేయడం జరిగింది. సంఘానికి వారికి ఎలాంటి సంబంధం లేదు. రాయలసీమ విద్యార్థి సంఘాన్ని ఎక్కడైనా కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా మాకు హక్కు ఉంది. సంఘం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలతోనే రిజిస్ట్రేషన్ అనేటువంటిది 2016లోనే జరిగింది. సంఘాన్ని ఎవరు వాడుకోవద్దు, సంఘం మాది, సంఘం మేమందరం కూడా సంఘం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడే ఈ సమావేశంలోనే రాష్ట్ర నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. రాష్ట్ర అధ్యక్షునిగా అనంతపురం నుంచి భాస్కర్ను, రాష్ట్ర కార్యదర్శిగా సుబ్బరాయుడు నేను, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చంద్ర, తర్వాత ఆచారి లోకేష్ను ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ప్రేమ్నాథు, తర్వాత పుల్లయ్య, చందు, గౌతమ్, అట్లా కర్నూలు జిల్లా నుంచి శాలెంరాజును కూడా రాష్ట్ర కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. 16 మందితో ఈ రాష్ట్ర కమిటీ ఉంది. విద్యార్థుల ఈ రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం రేపటి నుంచి కూడా రాయలసీమలోని విద్యార్థుల యువజన సమస్యలపైన, అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలపైన కూడా అనేక కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి కూడా ఈ కమిటీ నిర్ణయించింది. విద్యార్థుల సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తాం. ఎక్కడ సమస్య విద్యార్థుల సమస్యలు ఉంటే అక్కడ ఆర్ఎస్వై ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో చోడమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కల్లూరు గ్రామంలో గ్రామస్తులంతా చోడమ్మకు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శాకంపరి దేవిగా అలంకరించారు. సాయంత్రం ఆలయం వెనక ఉన్న పుట్టకు 108 కలశాలతో అభిషేకాన్ని చేపట్టారు. వైసీపీ నాయకులు కల్లూరు నాగేంద్ర నేతృత్వంలో గత 5 ఏళ్లుగా చోడమ్మదేవి ఆలయంలో అమ్మవారి పుట్టినరోజున ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడంతో పాటు 108 కలశాలతో గ్రామంలో ఊరేగింపుగా వచ్చి పుట్టను అభిషేకిస్తారు. ఇలా నిర్వహించడంతో గ్రామంలోని ప్రజలు చల్లగా ఉంటారన్నది ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ధర్మాన్ని కాపాడుట కొరకై ధరణి పైకి దిగి వచ్చిన తల్లే. వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంట్ సభ్యుడు అంజాద్ బాషా పుట్టినరోజు వేడుకలను కడప నగరంలో పలు సంఘాల వారు ఘనంగా నిర్వహించారు. అంజాద్ బాషా యువసేన ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు అత్యంత చేరువలో ఉండే ప్రజానాయకుడు అంజాద్ బాషా అని తెలిపారు. అంతేకాకుండా పేదవాడు ఆయన ఇంటి వద్దకు వెళ్ళే సమస్య ఉందని చెప్పగానే సమస్యను వెంటనే సమస్యను పరిష్కరించే వ్యక్తి అని, సాయం కోసం ఎవరు వెళ్ళినా కూడా లేదనకుండా సాయం చేసే వ్యక్తి అన్నారు. అటువంటి వ్యక్తి ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవటంతో పాటు మరిన్ని పదవులను అలంకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజలు, అంజాద్ బాషా అభిమానులు, యువత పాల్గొన్నారు. పిచ్చావు
ఈరోజు ఆగస్ట్ 12వ తేదీ కడప నగర డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ ఎస్బి అమ్జద్ బాషా గారి బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు అమ్జద్ బాషా యువసేన మరియు పూన్కరిష్ట ఆధ్వర్యంలో ఛాంపియన్స్ జిమ్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరపడం జరిగినది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆయన అభిమానులైతేనేమి, పార్టీ కార్యకర్తలైతేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, అందరూ కార్పొరేటర్స్ అయితేనేమి, అందరూ కలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని జయప్రదం చేస్తూ దాదాపు 200 మంది దాకా బ్లడ్ డొనేట్ చేయాలనే ఒక ధ్యేయంతో దీనికి సాయంత్రం వరకు ముందుకు తీసుకుని పోతున్నందున ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఎంతోమంది ప్రాణాలను కాపాడే కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సిందిగా నేను అమ్జద్ బాషా యువసేన మరియు పూన్కరిష్ట వారికి కోరుతూ, మరియు ఇటువంటి కార్యక్రమంలో మనం అందరం పాల్గొనడం ఇది ఒక శుభ సూచికగా భావిస్తూ, మరియు ఈ పూన్కరిష్ట మరియు ఛాంపియన్స్ జిమ్ వారికి వాళ్ళ సహకారానికి వాళ్ళు వచ్చి సహకరించినందుకు వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కడప ఎమ్మెల్యే ఎస్బి అమ్జద్ బాషా గారి పుట్టినరోజు సందర్భంగా రక్తసాన శిబిరం ఏర్పాటు చేశాను. ఈ ఏర్పాటుకు మా పూన్కరిష్ట తరఫున మా టీం అంతా వచ్చి ఇక్కడ సహకారం అందిస్తున్నాము. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ ప్రోగ్రాము. అన్ని వర్గాల ప్రజలు దీనికి హాజరు కావడం జరిగింది. కనీసం మేము ఎవరిని పిలవలేదు, వాళ్ళే స్వతంత్రంగా వచ్చి ఇక్కడ రక్తం ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క జన్మదినం వాళ్ళ జన్మదినం పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మేము ఆశిస్తున్నాము. మా ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారు ప్రతి ఒక్క నాయకుడికి ఆదర్శము. ఆయన చీమ కూడా హాని చేయనటువంటి మనిషి. ఇలాంటి మనిషి మాకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎమ్మెల్యే ప్రతి జిల్లాకి ప్రతి నియోజకవర్గానికి ఉండాలని కోరుకుంటున్నాము. ఈ మా అమ్జద్ బాషా గారు 100 ఏళ్ళు బతకాలని మేము పూన్కరిష్ట తరఫున నుంచి మేము కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ కడప ఎమ్మెల్యే అమ్జద్ బాషా పుట్టినరోజు వేడుకలు, అభినందనలు తెలిపిన అభిమానులు కార్యకర్తలు. అధ్యక్షుడు జిల్లా కార్యదర్శులు సస్పెండ్, మీడియా సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు. చోడమ్మ జయంతి వేడుకలు, గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.